ओके बच्चों सभी को शुभोदय। ओके आज हम एक ऐसा स्वर व्यंजन मालूम है ना आपको, स्वर व्यंजन मालूम है ना वर्णमाला में, आज एक आसानी तरीका सिखाएंगे। स्वर है, स्वर में कितने अक्षर होते हैं, इन अक्षर उठाए स्वर लो। ओके एक बार पूछो, आ आ ई ई ओ रु ए ऐ ओ औ अम आहा। సరే ఈరోజు ఒక సులువైన పద్ధతి ఈ స్వర అనేది నేర్చుకుందాం బోర్డు మీద, సరేనా? చూద్దాం. ఈ అక్షర్ క్యా హే, ఏ క్యా హే, ఏ క్యా హే, ఏ త్రీ नंबर थ्री। अब हाँ अब तीन नंबर से आ आ अब ఈ అక్షర్ ఎస్ఏ ఈ ఎస్ అన్న అక్షరం నుంచి ఏమొచ్చింది, ఈ వచ్చింది. ఏదో ఇది కాస్త కష్టంగా ఉంటుంది, రూ అనేది ఇది విడిచిపెడదాం. లేదు వెరీ గుడ్ ఎక్యా హే ఇప్పుడు ఓ త్రీ ఆహా ఒక త్రీ లెవెన్ అనే రెండు అక్షరాలతోనే మొత్తం అక్షరాలన్నీ మీరు నేర్చుకున్నారు అవునా? త్రీది ఏమొచ్చింది, ఆ వచ్చింది, ఓ వచ్చింది, లెవెన్త్ ఏమొచ్చింది, ఏ ఐ. ఇది ఒక సింపుల్, ఇది సింపుల్ మెథడ్, ఆసానీ తరీకా అంటే సులువైన పద్ధతి. ఓకేనా? ఒకవేళ వర్ణమాల ఎవరికైనా రాకపోతే కనుక ఈ పద్ధతిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వ్యంజన్, వ్యంజన అనేది తర్వాత మీకు చెప్తాను. ఓకేనమ్మా? ఎలా నేర్చుకోవాలో సింపుల్గా చెప్తాను. క ఖ ఘ ఇంకా ఏముంటాయి, క ఖ ఘ ఓకే ఓకేనా? వెరీ గుడ్.